జాడీ చాలా బోర్ కొడుతుంది కదా, ఏ ఆట ఆడుకుందాం? సరేరా, మనం జాయ్ ల్యాండ్ వెళ్దాం. అక్కడ బోల్డ్ అండ్ యానిమల్స్ అవి ఉంటాయట. మమ్మీ మమ్మీ, జాయ్ ల్యాండ్ వెళ్దామా? అది మీ మామయ్యని అడగండి, అది జైసిన్ చౌహాన్ చోటు. ఇలా చూడండి, మీ అమ్మ సరిగ్గానే చెప్పింది, మనం జాయ్ ల్యాండ్ కి వెళ్ళలేం. కానీ నేను మాంత్రికుడిని, గొప్ప మెజీషియన్ని, నన్ను చూసి భయపడు, నేను షాకా. మనం జాయ్ ల్యాండ్ కి వెళ్ళకపోతే ఆ జాయ్ ల్యాండ్ నే ఇక్కడికి మనం రప్పిద్దాం. పిల్లలు మీరు జాగ్రత్తగా ఆడుకుని రండి, నేను వెళ్తున్నాను. కానీ చీకటి పడేలోగా ఇంటికి వచ్చేయండి. రంగీలా చింగిలి మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడే ఉంటాను. బాయ్. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నువ్వెందుకు వెళ్తున్నావు? నేనున్నాను కదా, వెళ్ళి తీసుకొస్తాను. ఏమైంది? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను బాలు వెతకడానికి వెళ్ళానా, ఎవరు వెనక నుంచి లాగి తన్నారు. ఎవరది? వీళ్ళ దగ్గర డబ్బులు తినా ఇలా కింద పడ్డారు. వీళ్ళెంత క్యూట్ గా ఉన్నారు. నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను రుద్ర. ఈ బాల్ తీయడం పెద్ద విషయం కాదు రంగీలా. ఇదేం పెద్ద విషయం కాదన్నా. కాపాడండి. రుద్ర, కాపాడు. సడన్ గా ఇన్ని ఎక్కడ నుంచి వచ్చాయి? తీసుకోండి. విడిచిపెట్టడం మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు నా దాడిని చూడు. నీ మ్యాజిక్ వాళ్ళ దగ్గర పనిచేస్తుందేమో, నా ముందు అది సాగదు. ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు. ఇతను చాలా కోపంగా ఉన్నారు. ఇతని కోపం తగ్గాలంటే ఇతని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిందే. అప్పుడే మీకు ఎలాంటి ప్రమాదం కలగదు. సెంటార్, ఈ అడవి మాది. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. నీ వల్ల అయితే నన్ను అడ్డుకో చూద్దాం. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. సెంటర్ గారు, ఈ తాజా పళ్ళు మీరు ఎందుకు కింద పడేస్తున్నారు? తినడానికి ఇవ్వచ్చు కదా. నీకు పళ్ళు తినాలనిపిస్తోందా? నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఈ పళ్ళు తింటూనే ఉండు. ప్లీజ్ పండిస్తూనే ఉండండి. తింటాను తింటాను. Mm-hmm.
ఎందుకు ఆగిపోయావు? తింటున్నాను. అరే ఇక చాలా ఆపండి, ఎన్నెన్ని తినమంటారు? ఇప్పుడు ఈ శాంటోర్ స్పీడ్ కి నేను బ్రేక్ వేస్తాను. అంతర్ మంతర్ జాదూ కలంతర్ నెట్ క్రియేటర్. నెట్ క్రియేట్ కానే లేదు, క్రియేట్ అయిపోయింది. ఎక్కడ? ఇక్కడే. సారీ, నేను ముందు వెళ్తాను. తిని తిని నా పొట్టు ఉబ్బిపోతుంది. వద్దు, కొట్టదు, నేను తింటాను. అసలు నేను పళ్ళెందుకు అడిగానో నాకు అర్థం కావడం లేదు. ఇక చాలు ఆపు సెంటార్, కాస్త శాంతంగా ఉంటావా? నువ్వు అంత కోప్పడకు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. నీకు జరిగిన దానికి వీళ్లకు ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళెవరో తెలుసా? తను రుద్ర, జైసింగ్ చౌహాన్ యొక్క మనవుడు. వాళ్ళేమో తన ఫ్రెండ్స్. ఓ జైసింగ్ చౌహానే మన సుఖంగా జీవించడానికి ఇంత మంచి ప్రదేశాన్ని ఇచ్చారు. వీళ్ళు ఎవరైనా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వీళ్ళు మనుషులే కదా, వీళ్ళని వదిలిపెట్టాను. ఈ మనుషుల వల్లనే నా కుటుంబం నా నుండి దూరం అయిపోయింది. యూనికార్న్. వద్దు, ఆపండి సెంటార్. నేను మిమ్మల్ని గాయపరచాలనుకోవట్లేదు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాన్ని మీ నుంచి ఎవరు దూరం చేశారు? మేము మీకు సహాయం చేస్తాం. నేను చెప్తాను. ఒక్కడికి నలుగురు వచ్చారు, అందులో ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కాపాడు, కాపాడు, నేను పళ్ళు తిని తిని అదిసిపోయాను. దయచేసి నన్ను ఎలాగైనా కాపాడు. తన్ని వదిలిపెట్టావు. మీకు చాలా థ్యాంక్స్. సరే చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? శాంటర్ వాళ్ళ ఫ్యామిలీని ఎవరో బంధించారు. అది ఎవరని మనం కనిపెట్టాలి. రండి, మనం అందరం వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. నా ఫ్యామిలీ అడవిలో ఆడుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజీషియన్ని, నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఓ వావ్, వీళ్ళు చాలా క్యూట్ గా ఉన్నారే. అవును మావయ్య, వీళ్ళు ఎంతో క్యూట్ గా ఉన్నారు. మావయ్య, వీళ్ళని మనతో పాటు తీసుకువెళ్దామా? తప్పకుండా తీసుకెళ్దాం. మనం సొంతంగా ఒక జాయ్ ల్యాండ్ సృష్టిద్దాం. దాని పేరు ఎంజాయ్ ల్యాండ్.
చాకాలు ఇక్కడి నుంచి ఒక్కొక్క అనిమల్ని పట్టుకుని తన ఎంజాయ్ ల్యాండ్ కి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు మీరిద్దరూ ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయండి.